ఫ్రెండ్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటి కొట్టబోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన మూవీ జైలర్. ఈ మూవీ ఫస్ట్ ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్టాక్తో చెలరేగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి అవరా అనిపించింది. ఇక కన్నడ స్టార్ హీరో శివన్న, అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో 2 ముఖ్యమైన క్యారెక్టర్లలో నటించారు. ఈ 2 క్యారెక్టర్లు కూడా సినిమాకు హైలైట్గా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య గారు కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించిందట ఈ డైరెక్టర్కు. కానీ ఈ సినిమాలో బాలయ్య గారి ఇమేజ్కు తగ్గ క్యారెక్టర్ని క్రియేట్ చేయలేకపోయారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇకపోతే జైలర్ సీక్వల్ కథ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య గారి కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడట ఈ డైరెక్టర్. ఇది రజనీకాంత్ గారికి ఎదురెళ్లే క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇది వరకు ఎప్పుడూ చూడని క్యారెక్టర్లో బాలయ్య గారిని చూడబోతున్నారట తెలుగు ప్రేక్షకులు. ఈ విషయం గురించి రజనీకాంత్ గారు ఇప్పటికే బాలయ్య గారితో మాట్లాడడం జరిగిందట. ఆయన ఈ సినిమాలో నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య గారు నటించడంతో ఈ సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జైలర్ 2 మూవీకి టాలీవుడ్లో కలెక్షన్లు పోటెత్తడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఈ విషయం బయటికి రావడంతో రజనీ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.